పటంచెరు మండల పరిధిలోని పలు గ్రామాల్లో 5.8 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లను ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి ప్రజల స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం నూతన రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి ప్రజల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించే విధంగా హాస్పిటల్లో డాక్టర్ సిబ్బంది వారికి సేవలు అందించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నపర్తి జ్ఞానసుందర్ అన్నారు. ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. షుగర్ బీపీ అది మీరు మామూలు అయిపోయింది. షుగర్ బీపీ ఇక్కడనే మేము సబ్ సెంటర్ లో దొరుకుతుంది. మీరు తొమ్మిది దాని మూడు సంవత్సరాలు మాట్లాడుతుంది ప్రచారం ఏది మంచిది. రాజశేఖర్ గవర్నమెంట్ వచ్చినది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూరులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి దాటికి ప్రధాన రహదారులపై కూలిన వృక్షాలు, దీంతో మోత్కూరు ఆత్మకూరు మధ్య భారీగా నిలిచిపోయిన వాహనాలు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రానికి బంజారా భవన్ 2 కోట్లు మంజూరు చేసిన కేసీఆర్ చిత్రపటానికి తుంగతుర్తి నియోజకవర్గ బంజారా నాయకులు పాలాభిషేకం చేశారు. జై తెలంగాణ తుర్తి నియోజకవర్గంలో 2 కోట్ల బంజారా భవనాన్ని శాంక్షన్ చేసిన ఎమ్మెల్యే గారి నాయకత్వం బంజారా భవన్ శాంక్షన్ చేసిన తుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గౌదర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడిగా కన్నె మురళి ఎన్నికైన సందర్భంగా కొండ జంపన్న ఆధ్వర్యంలో వారి స్వగృహంలో కలిసి చిరు సత్కారం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీపీ సాయిలు ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచార్య అన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుతుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల భూంపల్లి గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎంపీపీ సాయిలు ప్రారంభించారు. మన మెదడి మండలంలోని అల్వాల గ్రామంలో మరి తెలంగాణ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం కంటివేలు. ఈరోజు పేద ప్రజలు కానీ వృద్ధులు కానీ మరి వాళ్ళు ముందస్తుగా చూయించుకోరు కాబట్టి మరి ప్రభుత్వమే దీన్ని కార్యక్రమాన్ని చేపట్టి మరి అన్ని గ్రామాలలో ఈ విధంగా కంటి పరీక్షలు చేసి చాలామందికి కూడా ఇప్పుడు పరీక్షలు చేస్తే తెలుస్తూ ఉన్నది. ప్రతి గ్రామంలో 70% పైగా వృద్ధులకు కావచ్చు మహిళలకు కావచ్చు వాళ్ళందరికీ కూడా కంటి ప్రాబ్లాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. చూసుకోవాలంటే వయోవృద్ధులకు పేదవారికి ఎంతో ఇబ్బందులు ఉంటాయి, వారికి వయప్రయాసాలు ఉంటాయి, దానికి ఇబ్బంది ఉంటాయి. కనుక మరి ప్రభుత్వం మన వద్దకే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల వద్దకే కంటి వెలుగు పంపడం జరిగింది. మరి దీని అందరం కూడా ఉపయోగించుకొని కళ్ళకు అద్దాలు కళ్ళకు అద్దాలు ఇస్తారు, ఆపరేషన్ అవసరం ఉన్న వారికి ఆపరేషన్ చేస్తారు. దీని అందరూ కూడా పూర్తి సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా. మరి ఆరోగ్యమే మహాభాగ్యం, సర్వేంద్రియాన నయనం ప్రధానం. కనుక దీని అందరూ కూడా సమర్థవంతంగా ఉపయోగించుకొని ఇలా మరి పేద పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. కనుక దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతా ఉన్నా.
మరి 29 రాష్ట్రాలు ఉన్నాయి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమం లేదు మరి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పంజాబ్ ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా మన ఈ కార్యక్రమాన్ని అభినందించారు మా రాష్ట్రాలు అమలు చేస్తాం ఇది పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది దీని అందరూ కూడా ప్రజలు మరి భూంపల్లి గ్రామ ప్రజలు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని మన 14 రోజులు మన క్యాంప్ ఉంటుంది అందరూ కూడా ఉపయోగించుకొని మంచి సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని మనవి చేస్తూ అందరికీ కూడా ఈ కార్యక్రమ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను జై తెలంగాణ ఈరోజు మిర్దొడ్డి మండలంలోని మరి అల్వాల గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటివేలు కార్యక్రమంలో మరి ఈరోజు అల్వాల గ్రామంలో మరి ప్రారంభించడం జరిగింది వాస్తవంగా దీన్ని గ్రామ ప్రజలు అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి కొందరు గవర్నమెంట్ ఇచ్చేటువంటి అద్దాలను ఏదో ఊహాగానాలతోటి అది ఉట్టియే సరిగా పనిచేయే అనేది అపోహలు చేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు మరి మనం బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది మరి ముఖ్యమంత్రి గారు మరి మారుమూల ప్రాంతాలల్లో మరి ముసలి వాళ్ళు ఎంతో మంది కన్ను కాని వాడని వాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో ఈ పథకం యొక్క ఉద్దేశం మరి అందరం కూడా మేము కూడా కంటి పరీక్ష చేసుకొని అద్దాలు వాడుతున్నాం తప్పకుండా మరి మీరందరూ దీన్ని 100% అల్వాల ప్రజలు వినియోగించుకోవాలని మిర్దొడ్డి ఎంపీపీగా కోరుతున్నాను మరి కార్యక్రమంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అమాలి సంఘం భవనంలో సిఐటియు మండల అధ్యక్షులు రంగయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి జిల్లా అధ్యక్షులు ఏలగంటి ఎల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు అమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు కూలీ రేట్లు వసతులు వసతులు అమాలి కార్మికులకు 5000 రూపాయల పింఛని అమాలి కార్మికుల ఐక్యత కాబట్టి వెంటనే మేము మొన్న పోయిన నెలలో ఒక 300 మందితో కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది ప్రభుత్వమే రేటు నిర్ణయించి రైతుల ద్వారా కాకుండా ప్రభుత్వమే అమాలీలకు కూలీ రేటు ఇవ్వాలనేది డిమాండ్ మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయినా 15 రోజులైనా కలెక్టర్ కానీ ప్రభుత్వం కానీ దాని మీద చర్య తీసుకోవడం అనేది లేదు రేపు 15 రోజుల్లో సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ వారం రోజుల్లో కార్మిక నాయకులను పిలిచి చర్చించి సెంటర్లు స్టార్ట్ చేయాలి లేకపోతే మేము జిల్లా వ్యాప్తంగా బంద్ పిలిపి ఇవ్వడం అనేది జరుగుతుందని ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది వెంటనే ఈ కళ్ళాలు స్టార్ట్ కాకముందు సెంటర్లు స్టార్ట్ కాకముందే ఈ చర్య తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్మి మద్దతు ధర పొందాలని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ రైతులకు విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో పొద్దుతిరుగుడు పంట గింజల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు సన్ఫ్లవర్ సీడ్ కొనుగోలు కేంద్రం ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది సన్ఫ్లవర్ సీడ్ జనరల్లీ చాలా బయట మార్కెట్లో తక్కువ ధరకు కొంటున్నారు అందుకని స్పెషల్గా మాట్లాడి
మా దగ్గర సన్ ఫ్లవర్ పండిచే రైతులు చాలా పడుతుంటారు వాళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పి చెప్పగానే వెంటనే అంగీకరించి మార్కెట్లో కొనుగోలు కేంద్రం పెట్టాలి అని చెప్పి చెప్పడం జరిగింది దాని ప్రకారంగా ఇవాల ఈ సన్ రైజ్ సీడ్ ఏతుందో మనం ఇక్కడ పొద్దురుగు సీడ్ ఏతుందో మనం ఇక్కడ కొనడం జరుగుతుంది ఈరోజు ప్రభుత్వం వారు 6400 రూపాయల క్వింటాల్కి ధర ఇవ్వడం కూడా రైతులకు జరుగుతుంది దాంతోని తద్వారా ఈ ప్రాంతంలో ఎవరైతే పొద్దురుగు పువ్వు పండిస్తారో ఆ యొక్క గింజలు మరి ఇక్కడ మార్కెట్లో కూడా అమ్ముకోవాలని చెప్పి మరి దాని వెయిట్ ప్రకారంగా ఒక క్వింటాల్కి 6400 రూపాయలు ఇవాళ మద్దతు ధర కూడా ఇస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా నిన్నటికి వెళ్ళి బక్కలు కూడా మార్కెట్లో పడినే పని చేయడం జరుగుతుంది ఈ యొక్క సింగిల్ విండో అధ్యక్షులు అదేవిధంగా ఇక్కడ మార్కెట్ కమిటీ అంతా కలిసి కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క సన్ఫ్లవర్ సీడ్స్ అదేవిధంగా మొక్కలు అన్నీ కూడా మరి మార్కెట్లో పడినే అంతా మీకు లాభదాయకంగా ఉంటుంది ఎంఎస్పి రేట్ కూడా తప్పకుండా మీకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మంత్రి గారు సత్యవతి రాథోడ్ గారు మనకు బ్రహ్మాండంగా ఒక మంచి వరం కూడా ఇచ్చింది మన ఉస్మానాబాద్ నియోజకవర్గానికి ఇక్కడ 5 కోట్లతోనే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కోసం ఒక స్కూల్ డెవలప్మెంట్ కోసం కూడా మంజూరు చేయడం జరిగింది ఉస్మానాబాద్ లోపల అదే కాకుండా మిర్జాపూర్ రోడ్డు మిర్జాపూర్ టు జిల్లగడ్డ వయా మన బల్నాయక్ తండా కూడా మనకు రోడ్డు శాంక్షన్ అవ్వడం జరిగింది ఇదే కాకుండా అక్కన్నపేట మండలం లోపల కూడా 3 రోడ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి ఇదే కాకుండా సైదాపూర్ మండలం లోపల రాయకల్ తండా కూడా రోడ్డు శాంక్షన్ చేయడం ఇదే కాకుండా మరి ఇప్పుడు కన్స్ట్రక్షన్లో మధ్యలో నిలిచిపోయిన బంజారా భవన్కి కూడా 2 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రత్యేకంగా లంబాడి తెగుల నుంచి వెళ్ళి ఉన్న వాళ్ళందరికీ అందరు కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గౌరవ మంత్రి హరీష్ రావు గారికి గౌరవ మంత్రి సత్యవతి రాథోడ్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా మీ యొక్క ప్రోత్సాహంతో తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గం బ్రహ్మాండమైన అభివృద్ధిలో కూడా ముందుకు తీసుకెళ్తుందని చెప్పి మరొకసారి మీరు తెలియజేసుకుంటూ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై భారత్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బంజారా భవన్ నిర్మాణానికి అదనంగా 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు గిరిజన ప్రజా ప్రతినిధులు నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ మంత్రులు హరీష్ రావు సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు గతంలో కూడా గిరిజనులకు నియోజకవర్గ కేంద్రంలో ఒక బంజార భవనం కావాలని చెప్పి మేము అందరం కలిసి అడిగితే గౌరవ మంత్రి వర్యులు హరీష్ అన్న సతీష్ కుమార్ గారు ప్రత్యేకంగా స్పందించి గతంలో 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది దాంతో స్లాబ్ పోసిన మరి మధ్యలో ఆగిపోయిన పనులు మేము అందరం కలిసి గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ మంత్రి వర్యుల దృష్టికి మరి త్వరగానే ఇంకొక 2 కోట్లు కావాలని చెప్పి మా గిరిజన పక్షాలు మేము వేడుకోగానే 2 కోట్ల రూపాయలు మంజూరించి గిరిజన భవనానికి ప్రత్యేకంగా అన్ని హంగులతోటి అభివృద్ధి పదవులు ముందు తీసుకుపోవడానికి రేపు వాడకంలో రావడానికి కూడా వాళ్ళు దయ సహకారాలు అందించినందుకు మా గిరిజన పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా అంటే ఈ ప్రాంత గిరిజనులకు చిరకాల మధ్య రాబోయే రోజుల్లో ఒకే ఒక ఆలోచన ఉంది. గిరిజనులు ఉన్నారు, ఒక దేవాలయం నిర్మించాలని ఒక ఈ ప్రాంత గిరిజనులకు ఆలోచన ఉన్నది. తప్పకుండా మా ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు హరీష్ అన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా అక్కనపేట మండలంలో మేము అనుకునేది ఏంటంటే 10 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలి, ఒక 50 కోట్ల రూపాయలు కేటాయించి తెలంగాణలోనే దేవాలయాలు మేడం ఆ యొక్క టెంపుల్ను కట్టియాలని చెప్పి మేము ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి మా మంత్రి హరీష్ అన్న గారికి ముఖ్యమంత్రి గారికి 2 చేతులు పెట్టి గిరిజన హుస్నాబాద్ నియోజకవర్గంలో అక్కనపేటకు 4 కోట్ల అదేవిధంగా హుస్నాబాద్ జిల్లగడ్డ 2 కోట్ల 10 లక్షలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా హుస్నాబాద్ లో మన బంజార భవన్ కి సంబంధించి గతంలో 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. కాకపోతే అది సరిపోకపోవడంతో ఇప్పుడు మన సత్యవతి రాథోడ్ గారికి అదేవిధంగా మంత్రి హర్ష రావు గారికి మన ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే మనకు 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు మా గిరిజనుల తరఫున మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ ప్రభుత్వం చేయని విధంగా మన తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమాలు పథకాలు తీసుకొస్తూ గిరిజనుల యొక్క ఒక దేవుడి లాగా ప్రతి తండాలలో కూడా గ్రామ పంచాయతీ
అధికారిని అదే విధంగా